పుచ్చుకోవడం మొదలెడితే గుట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక కారణం చూపించి మురిసిపోతున్నారు. అదే మన రాష్ట్ర ప్రభుత్వం బలం అంటూ ఆయన డాంబికంగా చెబుతున్నారు. కానీ అది బలమా వాపా? తేల్చి చెప్పగల సత్తా ఆయనకుందా? వాపును చూసుకొని బలంగా మురిసిపోయి ప్రయోగాలకు దిగితే ఎదురు దెబ్బలు తగిలేది ఎవరికి? ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తే బాగుంటుంది. పోలవరం విషయంలో అరిష్టాలు ఇంకా తొలగిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు ప్రాజెక్టు తమ సొంతం అని ప్రకటిస్తున్న కేంద్రం ధోరణికి పొంతన కుదరడం లేదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు కొత్త సందేశాలు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదంటూ సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. పోలవరం నిర్మాణానికి తాము విరాళాలు ఇస్తామని, స్వయంగా వచ్చి కూలి పనులు చేస్తామని రైతులు మెసేజ్లు పంపుతున్నట్లుగా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మన బలం అంటున్నారు. కానీ విరాళాల విషయంలో ప్రజల్ని అభినందించాలి. సమాజ ప్రయోజనాల కోసం ఒక మంచి పని జరుగుతున్నదంటే విరాళం ఇవ్వడానికి సామాన్యులు కొందరు సదా సిద్ధంగా ఉంటారు. కానీ వారి శక్తి ఎంత? పోలవరానికి అవసరం ఎంత? ఎన్ని కుండల నీటిని గుమ్మరిస్తే ఒక దావానలం చల్లారుతుంది? సాధ్యమేనా? చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రారంభంలో కొంత విరాళాలు ముమ్మరంగానే వస్తాయి, తర్వాత మందగిస్తాయి. కొందరు ఆకతాయిగాను, కొందరు వ్యక్తిగతంగా పార్టీ ప్రేమతోనూ మేం విరాళాలు ఇస్తామని ప్రకటిస్తారు. కానీ విరాళాల సేకరణ మొదలెడితే గాని అసలు కష్టాలు తెలియవు. చంద్రబాబు నాయుడు ఇలాంటి చందాలు పోగు చేసే విఫల ప్రయోగాలు గతంలో చాలా చేశారు. అమరావతి నిర్మాణానికి చందాలు పోగు చేశారు. అవి ఏమయ్యాయో తెలియదు, ఎంత వచ్చాయో, ఏం ఖర్చు పెట్టారో తెలియదు. అలాగే అమరావతికి ఇటుకలు కొనండి అంటూ జనం నుంచి ఆన్లైన్లో డబ్బులు వసూలు చేశారు. ఇటుకలు కొన్నారో లేదో, ఆ ఇటుకలతో ఏ నిర్మాణాలు జరిగాయో తెలియదు. అమరావతి నిర్మాణానికి చందాలు పోగేయడానికి సెక్రటరియట్లో హుండీ పెడితే గుడి హుండీ మాదిరిగా చిల్లర డబ్బులు వచ్చాయి. అవమానం అనిపించి దాన్ని తొలగించారు. ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇన్ని చేదు అనుభవాలు ఉండి కూడా పోలవరానికి తాను పిలుపు ఇస్తే విరాళాల వెల్లువ వస్తుందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో తెలియదు. అయినా ఒకవైపు పోలవరం నిర్మాణంలో ప్రభుత్వంలోని పెద్దలు వందల వేల కోట్ల రూపాయలు స్వాహాలకు, అవినీతికి పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్లతో కొమ్మక్కై వేల కోట్లు దిగమింగుతున్నారని ఆరోపణలు వస్తున్నప్పుడు, రివైజ్ల పేరుతో వేల కోట్లలోకి అంచనాలు పెంచేస్తున్నప్పుడు జనం ఎలా నమ్ముతారు? తాము వందల్లో కూడబెట్టుకునే చిన్న మొత్తాలను తెచ్చి నేతల స్వాహకు తగలేయడానికి వారికి ఎలా మనసు అంగీకరిస్తుంది? ఈ విషయాలు కూడా చంద్రబాబు ఆలోచించాలని పలువురు భావిస్తున్నారు.